జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారండి. ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అక్షయ తృతీయ కదండి, మీ అందరికి అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈసారి అందరూ అనుకుంటున్నది ఏంటంటే, ప్రస్తుతం నీళ్లు చాలా కష్టమవుతుంది కదా దేశంలో, సో అందుకని నీళ్లు జాగ్రత్తగా వాడతాము అన్నది ఒకటి అందరూ ఓత్ తీసుకోండి అన్నట్టు, సో దట్ మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా కాస్త నీళ్లు ఉంటాయి అన్నట్టు. ఇవాళ మళ్ళీ మన ఫెమిలియర్ ప్లేస్ కి, శ్రీ లలిత శారీస్ కి వచ్చేసాం. ఇదిగో మన శారీ గారు, నమస్తే అండి. సో మీరు ఏదో కొత్తగా బ్లౌజులు ఏవో స్టార్ట్ చేశానని చెప్పారు, సో ఎప్పుడు ఎప్పుడు మా సబ్స్క్రైబర్స్ కి ఇవన్నీ చూపించాలి, వీటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఇన్నాళ్ళకి మనకి ఛాన్స్ దొరికింది, సో దీని గురించి మీరు ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి గాయత్రి గారు, 1 ఇయర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను స్టిచ్ మ్యాజిక్స్ అనేసి కొత్తగా స్టార్ట్ చేశానండి. అంటే మన దగ్గర స్టిచ్చింగ్ ఫెసిలిటీ ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇదేంటంటే డోర్ సర్వీస్ అనమాట. సో బ్లౌజెస్, డ్రెస్సెస్, లెహంగాస్, గాగ్రాస్, ఎనీ కైండ్ ఆఫ్ స్టిచ్చింగ్ అనమాట. మీరు ఐడియాస్ ఇవ్వమన్నా మేము ఇస్తాము, లేదు అంటే మీరేమన్నా ఫొటోస్ పెట్టి చేసి అలానే చేసి ఇవ్వమన్నా కానీ చేసిస్తాము. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే డోర్ సర్వీస్ అని చెప్పాను కదా, సో మన హైదరాబాద్ లో మీరు ఎక్కడున్నా సరే మేము వచ్చి కలెక్ట్ చేసుకుంటాము మెటీరియల్, అలాగే స్టిచ్చింగ్ అయిపోయాక మళ్ళీ డోర్ డెలివరీ ఇచ్చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏమో ఉన్నాయి, బట్ మన లొకాలిటీలో స్టార్ట్ చేయడం అయితే మనమే ఫస్ట్ అన్నమాట. సో బెంగళూరులో అలా అంతా కూడా ఉన్నాయి, హైదరాబాద్ లో బెంగళూరులో కూడా ఉన్నాయి, బట్ ఏంటంటే లిమిటెడ్ ఏరియాస్ కి, వాళ్ళ దగ్గరలో లొకాలిటీస్ కి అట్లాగా ఇస్తున్నారు, బట్ మేమేంటంటే ఆల్ ఓవర్ హైదరాబాద్. సో దీంట్లో నాకు బెనిఫిట్ ఏంటి అనేసి అంటే, ఫస్ట్ టైం అయితే నాకేం ప్రాఫిట్ లేదండి, ఎందుకంటే ఫస్ట్ టైం నా కస్టమర్స్, నా ఫ్రెండ్స్కి, అలాగే కొత్తగా వచ్చే క్లయింట్స్ కోసం, అందరి కోసము నేనేం చేస్తున్నానంటే ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్ తీసుకుంటున్నానండి. సో ఈ ట్రాన్స్పోర్టేషన్కి వాటికి నేనేమీ ఛార్జ్ చేయట్లేదు. ఎందుకు అంటే అది కూడా నా కైండ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అనుకోండి. ప్లస్ ఫస్టే ధైర్యంగా ఎలా ఇచ్చేస్తామండి, ఎందుకంటే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్కి మాస్టర్ కటింగ్ ఇవన్నీ కాబట్టి 600 ఛార్జ్ చేస్తున్నాను అనమాట. సో 600 ఇచ్చేసి చెడగొట్టేసుకుంటే తర్వాత నాకేంటి ఆల్టరేషన్ అవన్నీ ఎలా జరుగుతాయి అనే డౌట్ అందరికీ ఉంటుంది. సో లేడీస్ ని మనం ఫిట్టింగ్ సరిగ్గా లేదు అంటే డెఫినెట్గా వేసుకోము కాబట్టి, అందుకని చెప్పేసి ఫస్ట్ టైం మాత్రం ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నానండి. అది మీకు బాగా సెట్ అయ్యింది అనుకుంటే నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే మన డిస్టెన్స్ ని బట్టి, ఇప్పుడు ఇన్ కేస్ మనకి 200 రూపీస్ అవుతుంది అనుకోండి, 100 రూపీస్ నేను పే చేస్తాను, 100 రూపీస్ వాళ్ళ దగ్గర ఛార్జ్ చేస్తాను. సో మీకు ఫస్ట్ టైం ఒక బ్లౌజ్ ఇచ్చి ట్రై చేయండి, ఒక బ్లౌజ్, ఒక డ్రెస్ ఏదో ఒకటి ఇచ్చి ట్రై చేయండి. మీకు సెట్ అయినప్పుడు తర్వాత ఏం చేస్తారంటే, ఒక 2-4 నంబర్ ఆఫ్ బ్లౌజెస్ కానీ, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కానీ ఇచ్చేసారంటే మీకు ఆ డెలివరీ ఛార్జెస్ అనేవి కూడా హిడెన్ అయిపోతాయి, అవి కలిసి వచ్చేస్తాయి అన్నమాట. సో అది మన దగ్గర మగ్గం వర్క్ ఉంది, కంప్యూటర్ వర్క్ ఉంది, సో అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ స్టిచ్చింగ్ ఫెసిలిటీస్ అవైలబుల్ అండి. ఇదివరకు అంతా కూడా చేశాను, బట్ ఇప్పుడు కొత్తది ఏంటంటే టోర్ సర్వీస్ పెట్టుకున్నాం అనమాట. సో మా పర్సన్ వస్తారు మీ దగ్గర తీసుకుంటారు, ఇన్ కేస్ మా పర్సన్ కి ఏదైనా చాలా బిజీగా ఉండి లేట్ అవుతుంది అంటే నేను మాక్సిమం మా పర్సన్, అంటే మీకు ఏ టైంలో కుదురుతుందో అది కనుక్కుని మా పర్సన్ ని నేను ఆ టైంకి పంపిస్తాను అనమాట. సో మనకి టైం ఉంది అంటే కనుక నేను కొరియర్ చేసేస్తానేమో తర్వాత డెలివరీ టైంలో, లేదు అంటే కొంచెం ఇమీడియట్ గా కావాలి అంటే నా పర్సన్ ని పంపించడమో ఏదో, సో అది అంతా నేను మేనేజ్ చేసుకుంటాను అన్నమాట. మీకు మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బాగుంది. ఇంకొకటి ఏంటంటే, మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది అనుకోండి, డైరెక్ట్ గా మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చేసేయచ్చు, లేదు ఇన్ కేస్ మీకు మెజర్మెంట్ బ్లౌజ్ కాదు మెజర్ చేసుకోవాలి అనేసి అనుకుంటే కనుక వీడియో కాల్ ద్వారా మీరు ఎలా మెజర్ చేసుకోవాలి అనేది నేను గైడ్ చేస్తానన్నమాట. సో మీ దగ్గర ఒక మెజరింగ్ టేప్ ఒకటి పెట్టుకుంటే చాలు, మెజరింగ్ టేప్ పెట్టుకుంటే నేను ఇక్కడ నుంచి వీడియో కాల్ ద్వారా మీకు, అంటే మనం ఒక అపాయింట్మెంట్ పెట్టుకుని పలానా టైంలో అనేసి ఇద్దరికి కన్వీనియంట్ టైంలో మనం ఫిక్స్ చేసుకుని ఆ టైంలో వీడియో కాల్ చేసుకుని కరెక్ట్ మెజర్మెంట్స్ ఎలాగా అనేది నేను గైడ్ చేస్తాను తీసుకోవచ్చు. అలాగే ప్యాటర్న్స్ కూడా అండి, మీ దగ్గర ఏమన్నా మీరు అనుకున్న ప్యాటర్న్ ఉండి ఫోటో పంపించేశారంటే యాజ్ ఇట్ ఈస్ అలానే స్టిచ్ చేయించేస్తాను, లేదు మీకు ఏదన్నా సజెషన్ కావాలి అంటే కనుక నేను ఫొటోస్ మీకు వాట్సాప్ లో పంపించడం కానీ, లేదు వీడియో ఆన్ త్రూ వీడియో కాల్ అనమాట, ఏదైనా కానీ మనం త్రూ వీడియో కాల్ చేసేసుకోవచ్చు.
సో ఇదండి స్టిచ్ మ్యాజిక్స్ గురించి. ఆల్రెడీ నేను స్టార్ట్ చేసి 3 మంత్స్ అవుతుంది. సో ఈ 3 మంత్స్ లో కూడా చాలా చాలా మంచి రెస్పాన్సే వచ్చింది నాకైతే. సో ఊరు నుంచి కూడా కొన్ని వచ్చాయి, అంటే మనది ఆల్రెడీ శారీస్ ఉన్నాయి కాబట్టి నా రెగ్యులర్ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు ఊరు నుంచి కూడా పంపిస్తున్నారనమాట. సో అలాగే స్టిచ్ చేసి పంపించడం కూడా జరుగుతుంది. సో ఇవి ఎవరివైనా చేసినవా? ఇవి ఎవరివన్నా చేసినవి అంటే ఇమీడియట్ గా వెళ్ళిపోతాయి కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. ఒక 2-3 బ్లౌజెస్ ఏవో సింపుల్ వర్క్ ఉన్నాయి. ఇవి ఏంటంటే నేను రెడీమేడ్ అనమాట, అంటే నేను చేయించేసి స్టిచ్ చేయించి పెట్టాను. సో ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. దీనిపైన ఏంటంటే నేను కామన్ కలర్స్ తీసుకున్నాను అనమాట, మిక్స్ అండ్ మ్యాచ్ లాగా వేటికన్నా వేసేటట్టుగా. సో ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ ఉంది, ఇది యాక్చువల్గా ఒక శారీ మీద బ్లౌజ్ అండి. సో ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో నెట్ తీసుకుని ఇలాగా చేయించుకున్నాను. సో దీన్ని ఏంటంటే ఓన్లీ ఆ శారీకి లిమిట్ చేసుకోకుండా ఇలాగా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా నెంబర్ ఆఫ్ శారీస్ కి మనం ఎల్లో శారీకి కానీ గ్రీన్ శారీకి కానీ అలాగా లేదంటే పింక్ శారీకి కానీ అలా వేసుకున్నా కూడా బాగుంటుంది. సో అలాగా జనరల్ గా డిజైన్ చేస్తాం అనమాట. సో ఇదేంటంటే రా సిల్క్ రెడ్ కలర్, మనకి పట్టు శారీస్ కి ఎక్కువ మటుకు రెడ్ వచ్చేస్తాయి, రెడ్ గ్రీన్. సో ఆ రెడ్ శారీకి గ్రీన్ కాంబినేషన్ వచ్చినా బాగుంటుంది కాబట్టి గ్రీన్ యూజ్ చేసాము. అలాగే గోల్డెన్ జర్దోజీ అండ్ కడ్డానా యూజ్ చేసి మొత్తం అంతా వర్క్ చేసామన్నమాట. అలాగే చిన్న లైట్ స్మాల్ అనమాట షుగర్ బీడ్స్ అంటాను చూసారా, ఆ సైజ్ లో పర్ల్స్ కూడా యూజ్ చేసాను అనమాట. యా, అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్లౌజ్ లో ఫ్రంట్ బ్యాక్ అలాగే ఫ్రంట్ మీకు ఈక్వల్ గా వచ్చింది వర్క్. సో ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఆల్మోస్ట్ ఏం చేస్తున్నాం అంటే పళ్ళు కొంచెం హాఫ్ పళ్ళు వేస్తున్నారు. సో హాఫ్ శారీకి, క్రాప్ టాప్స్ కి లేదా ఫ్యాన్సీ శారీస్ కి, ఇది ప్లెయిన్ గ్రీన్ శారీకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది వైట్ శారీకి కానీ ప్లెయిన్స్ మీద వేసుకున్నా కూడా చాలా బ్లాక్ కి ఎక్సలెంట్ గా ఉంటుంది. సో అందుకని చెప్పి మేము ఫ్రంట్ కూడా, బ్యాక్ సైడ్ ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తాము, ఫ్రంట్ కూడా అదే ఇంపార్టెన్స్ ఇచ్చామన్నమాట. సో నెక్ లైన్ హెవీగా వస్తుంది, అలాగే బార్డర్ అండ్ ఇది రోజ్ నాట్ వర్క్ వచ్చిందండి బార్డర్ లో. ఇక్కడ ఏంటంటే చిన్న ఫ్లవర్ అండ్ స్టెమ్ లాగా ఇచ్చామన్నమాట బుటీస్. సో ఇదొక బ్లౌజ్, ఇదేంటంటే 32 సైజ్ నుంచి 34 సైజ్ దాకా అవైలబుల్ అండి. అండ్ దీనికి ఏం చేసామంటే బ్యాక్ ఓపెన్ అయితే అందరికీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి సైడ్ ఓపెన్ ఇచ్చాము. అండ్ సైడ్ ఓపెన్ కూడా జిప్ కాకుండా, జిప్స్ అయితే మనం ఎంత మెటల్ జిప్స్ అవి ఇచ్చినా కూడా కొంచెం ఫెయిల్ అవుతుంది అని కంప్లైంట్ వస్తుంది కాబట్టి హుక్స్ ఇచ్చామండి. ఇలాగా మనకి మనం పెట్టేసుకోవచ్చు, జిప్ అయినా కూడా కొంచెం ఒకళ్ళ సపోర్ట్ కావాల్సి, ఇలాగా హుక్స్ చేసామన్నమాట. ఓకే, చూసారా ఇక్కడ ఇవైతే మనకి మనమే పెట్టేసుకోవచ్చు, ఎవరితో మనకి హెల్ప్ అవసరం ఉండదు. ఆ బ్యాక్ ఓపెన్ అనేసరికి ఎవరన్నా ఉంటేనే మనం వేసుకోగలుగుతున్నాము. సో ఇది ఎలాగండి, దీని ప్రైస్ వచ్చేసరికి 4,000 రూపీస్ అండి. రెడీమేడ్ బ్లౌజ్ ఇది 32 నుంచి 34 సైజ్, 36 దాకా చేసుకోవచ్చు అండి, మార్జిన్ ఉంటుంది. సో 32-36 దాకా మనము దీన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే ప్యాటర్న్ లో ఇది బాటిల్ గ్రీన్ అండి. ఓకే, సో ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్. యా, ఇది ఫ్రంట్. సో దీన్ని 3-point నెక్ అంటాం కదా, సో అలాగ ఇచ్చాము. అండ్ దీని వర్క్ చూసారా, మొత్తం అంతా గోల్డెన్ జర్దోజీ యూజ్ చేసాం అనమాట. జర్దోజీతో ఈ పార్ట్ అంటే మనం ఇక్కడ వేసుకుంటే ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ అలాగే స్లీవ్స్ కి అనమాట. సో ఇలాంటి బ్లౌజెస్ సేమ్ నేను కూడా చేయించుకున్నాను, నేను వేసుకున్నాను అనమాట. ఒక వీడియోకి ఎన్ని కమెంట్స్ వచ్చాయంటే చాలా మంది అడిగారు. సో స్లీవ్స్ పైన ఇలాగా మనం ఒక స్టెమ్ క్రీపర్ లాగా ఇచ్చామండి, ఇలా కిందకి వేళ్లాడుతున్నట్టు. అండ్ చిన్న చిన్న బుటీస్ అనమాట స్లీవ్స్ కి. సో ఎప్పుడు జస్ట్ బార్డర్ నెక్ కి బార్డర్, స్లీవ్స్ కి బార్డర్ కాకుండా అండ్ బ్యాక్ మామూలుగా యూనిక్ ఇచ్చాము. అండ్ బ్యాక్ కూడా ఏం చేసామంటే మనము ఇటు సైడ్ మాత్రమే కనిపిస్తుంది కదా, రైట్ షోల్డర్ మాత్రమే కనిపిస్తుంది. సో ఆ రైట్ షోల్డర్ దగ్గర ఇలాగ రోజ్ ఫ్లవర్ ఇచ్చి క్రీపర్ లాగా చేసాం అనమాట డిజైన్. ఇటు సైడ్ పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి ఇటు సైడ్ మనము అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనమాట, కవర్ చేసేసి. అండ్ ఇక్కడ చిన్న ఫ్లవర్స్ అండ్ స్టెమ్స్ ఇచ్చాము, ఇవన్నీ చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్, మొత్తం అంతా కూడా జర్దోజీ వర్క్. చాలా బాగుంది.
సో ఇది కూడా అంతేనండి, 32 ఇది 5000 అండి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూసారా, తెలుస్తుంది థిక్గా చక్కగా ఉంటుంది అనమాట. అలాగే ఎక్కువ మనకి పట్టు శారీస్ లో ఉండే కలర్సే చేయించామన్నమాట. ఇది నార్మల్ బ్లౌజ్ ఏనండి, అంటే రా సిల్క్ మీదనే, జస్ట్ దీనికి ఏంటంటే కాపర్ మెటల్ కాపర్ టైప్ ఫినిషింగ్ ఇచ్చామన్నమాట. ఎక్కువ బ్లూస్ గ్రీన్స్ రెడ్స్ బార్డర్స్ ఏ కదా ఉంటుంది. ఇది బ్యాక్ నెక్ అండ్ పర్ల్ వర్క్ కూడా వచ్చింది చూసారా, దీని మీద పర్ల్స్ కూడా వచ్చాయి. యా అండ్ షార్ట్ మెగా స్లీవ్స్ అంటే చూసారా, అలాగా మళ్ళీ ఇక్కడ హైలైట్ అయింది. సో దీని ప్రైస్ వచ్చేసరికి 3000. వర్క్ బట్టి ప్రైస్ బట్టి మెటీరియల్ క్లాత్ బట్టి క్లాత్ అన్ని ఒకటే, బట్ ఏంటంటే దీని వర్క్ మామూలు రెగ్యులర్ రొటీన్ వర్క్ ఆల్మోస్ట్, అంటే మనం ఇది కలర్ షేడ్ అది చేంజ్ చేసాము, బట్ నార్మల్ నెక్ లైన్ అండ్ షార్ట్ స్లీవ్స్ ఏ కదా, కాబట్టి దీనికి 3000 చార్జెస్. ఇవన్నీ ఏంటంటే ఎల్బో లెంత్ స్లీవ్స్ అండ్ దిస్ ఇస్ కొంచెము ప్యారెట్ కాదు బనానా గ్రీన్ అని చెప్పచ్చు అనుకుంటాం కదా. అవును, సో ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఇది కూడా 3 పాయింట్ అవును, కొంచెం ముందరికి పెడదామా, ఇలాగా వచ్చింది. అండ్ ఈ కింద అంతా చూసారా, మనము బార్డర్ లాగా ఇచ్చి అలాగే మోతీ వర్క్ అండ్ జర్దోజీ వర్క్ తో ఇలాగ పైకి స్టెమ్స్ లాగా ఇచ్చామన్నమాట. అండ్ స్లీవ్స్ కూడా అలాగే ఇచ్చాము, ఈ షోల్డర్ పార్ట్ కూడా అలాగే మొత్తం అంతా క్రీపర్ స్టైల్లో ఇచ్చాము. స్లీవ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో, హైలైట్ అయ్యి బాగా ఇలా కింద నుంచి పైకి వెళ్తున్నట్టు వచ్చాయి. అలాగే సేమ్ బ్యాక్ కూడా తగ్గించలేదు, ఎక్కడ ముందు వెనక కూడా ఈక్వల్ వర్క్ వచ్చింది. ఇన్ కేస్ ఇవి ఏంటంటే కొంతమంది హ్యాంగింగ్స్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది సింపుల్ గానే ప్రిఫర్ చేస్తారు, గుచ్చుకుంటున్నాయి అంటారు, అందుకని మేము జస్ట్ క్లాత్ హ్యాంగింగ్స్ ఇచ్చామండి. ఇన్ కేస్ మీకు ఇవి ఏమన్నా ఇలానే మెటల్ టైప్ గోల్డెన్ సర్దోజీ బీడ్స్ అలాంటివి కావాలన్నా కూడా మేము ఇవి తీసేసి అవి చేసిస్తాం అనమాట, దానికి మళ్ళీ ఎక్స్ట్రా చార్జ్ చేస్తాము. సో దీని ప్రైస్ వచ్చేసరికి 4000 అండి. సో ఇవన్నీ ఏంటంటే రెడీమేడ్స్, మీకు 32 to 36 సైజ్ దాకా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. అండ్ ఇవి ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. అంటే అంటే ఇప్పుడు ఇవే ఎందుకు చూపించాను అంటే మనం మామూలువి కూడా చేస్తాము, థ్రెడ్ వర్క్స్ అవన్నీ కూడా చేస్తాము మొత్తంలో, బట్ ఆల్రెడీ మీ కస్టమర్స్ అందరికి మనం చూపించేసాము ఆ మోడల్. సో ఇవి లేటెస్ట్ కాబట్టి ఇప్పుడు ఇవే చూపించాను, ఆల్రెడీ చూసేసారు. ఇవి ఏంటంటే హైనెక్స్ ఇచ్చామండి. హైనెక్ అనేది ఇదివరకు ఒకనొక టైంలో అయితే పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఓన్లీ పెద్దవాళ్లే వేసేవాళ్ళు, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా అందరూ హైనెక్ వేసేసి సింగిల్ పళ్ళు వేసుకునే చాలా చాలా బాగుంటుంది, చాలా చూడటానికి చాలా బాగుంటుంది అండి. ఇది కంటే ఇది కంటిలాగా వచ్చి చెవులకి చాంద్బలి అండి, చాంద్బలి డిజైన్ అనమాట. అవును చూసారు కదా, ఓన్లీ ఒక డిజైన్ అంతే చాంద్బలి వచ్చేసింది. అండ్ స్లీవ్స్ కి అవే కొంచెం హ్యాంగ్ స్లీవ్స్ కి చిన్నవి బుట్టలు వచ్చేసాయి, చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి అనమాట. ఇవి కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ గా వేసుకోవచ్చు. అండ్ హై నెక్ పాకెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. అవునండి, ఇది నార్మల్ డీప్ నెక్ వచ్చేస్తుంది అండ్ నార్మల్ షేప్ బ్లౌజ్, ప్రిన్సెస్ కట్ కాదు. సో ఇవైతే ఏవైతే చూపించామంటే ఇందులో ఈ 3 బ్లౌజెస్ ప్రిన్సెస్ కట్ అండి. ఈ రెడ్ ది, ఈ 2 గ్రీన్స్ ప్రిన్సెస్ కట్ వచ్చాయి, అండ్ ఈ బ్లూ బ్లౌజ్ మాత్రము నార్మల్ షేప్ బ్లౌజ్ వచ్చింది. సో వీటి ప్రైజెస్ వచ్చేసరికి మనకి 1050 రూపీస్ పడుతుందండి, అంటే విత్ స్టిచ్చింగ్ కాబట్టి 1050. అలాగే ఇవి ఓన్లీ క్లాతే కావాలి అంటే గనక మన దగ్గర కొన్ని కలర్స్ ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను చూపిస్తాను తర్వాత వాళ్ళు. ఎలాగో గాయత్రి గారి ఛానల్లో కింద ఫోన్ నెంబర్ అది ఉంటుంది కాబట్టి డిస్క్రిప్షన్ లో మీరు డైరెక్ట్ గా కాల్ చేసినా కానీ చూపిస్తాను. మీకు మ్యాచ్ అయితే కనుక మీరే స్టిచ్ చేయించుకోవచ్చు, లేదా స్టిచ్ చూస్ చేసుకుని దాని మీద వర్క్ చేయమన్నా చేస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు ప్రైస్ పెరుగుతుందండి. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మెషిన్ ఎంబ్రాయిడరీ, ఇవి మెషిన్స్ 2 టైప్స్ ఉంటాయి అనమాట. మామూలుగా ఇంట్లో కూర్చుని ఒక్కళ్ళే చేసేస్తారు చూసారా, అదేంటంటే సింగిల్ హెడ్ మెషిన్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఒక 10 హెడ్స్ అలాగా ఉంటాయి అనమాట. వీటికి ఇప్పుడు ఫ్యాక్టరీస్ అవి ఉంటాయి,
సో అక్కడ బల్క్ లో చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఈ డిజైన్ వచ్చింది, ఇది ఎలిఫెంట్ డిజైన్ ఉందండి. సో ఈ డిజైన్ వచ్చింది, ఇదే డిజైన్ లో నేను ఇదే పీస్ ఒక 10 pieces అట్ ఎ టైం చేంజ్ చేస్తానన్నమాట. మీకు చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ తక్కువ పడుతుంది, తగ్గుతుంది కాబట్టి నేను కూడా మీకు తక్కువ ఇవ్వగలుగుతాను. ఇప్పుడు దీని పీస్ అనుకోండి, జస్ట్ సింగిల్ పీస్ అంటే రెడ్ పీస్ అయితే జస్ట్ 550 rupees అండి. స్టిచ్ చేసినందుకు మనకి 1050. అదే నేను ఇదే మళ్ళీ సింగిల్ గా మీరు అనుకున్న కలర్ లో మీకు స్పెసిఫిక్ గా కస్టమైజ్ చేసి చేయించాలి అంటే దీనికే 1000 to 1200 పడుతుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి సర్కిల్స్ వచ్చేసాయి, సర్కిల్స్ లో ఎలిఫెంట్ వచ్చింది. చేతి మీద డైరెక్ట్ ఎలిఫెంట్ అండ్ బూటీస్. సో ఇప్పుడు ఇవి కూడా డిజైన్స్ మనకి ఆన్లైన్ లో వాటిల్లో బాగా దొరుకుతున్నాయి. సో ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేంజ్ చేస్తాం అనమాట. అండ్ ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే జస్ట్ మన దగ్గర స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది అనేది చూపించడానికి కస్టమర్ కస్టమర్. ఇవి కూడా రెడీమేడ్ రెడీమేడ్ నార్మల్ బ్లౌజెస్. ఓకే ఓకే. ఇది స్టిచ్ మ్యాజిక్స్ లో ఎవరు చేయించుకునే వాళ్ళకి ఎవరికన్నా రెడీమేడ్ కావాలి అన్నా ఇవి ఉంటాయి మన దగ్గర అవైలబుల్. ఈ ప్యాటర్న్ లో ఇది ఏంటంటే నార్మల్ రెగ్యులర్ ప్యాటర్న్ అండి. బట్ ఏంటంటే మీకు ఫినిషింగ్ అది చూపించడం కోసం చూపిస్తున్నాను. అంటే నీట్ ఎంత నీట్ ఉంది వర్క్, స్టిచింగ్ ఎలా ఉంది, పైపింగ్ అది చూడండి సన్నగా చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది, చాలా బాగా వచ్చింది. అసలు ఇది చాలా బాగుంది బ్లౌజ్. ఇది పైతని బ్లౌజెస్ అండి, అంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ కాదు, సెమీ అన్నమాట. చాలా బాగుంది. సో దీన్ని కూడా ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ గా బాగా యూజ్ చేయొచ్చు. సో రెడీమేడ్స్ అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఏంటంటే నేను మిక్స్ అండ్ మ్యాచ్ కి యూజ్ అయ్యే ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చి స్టిచ్ చేయించి పెడతాను అన్నమాట. సో అందులోనే ఇది ఇంకొక కలర్. సో వీటి ప్రైస్ 1100 అండి. అంటే ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్ గా మనం కుట్టించినవి కాబట్టి కొంచెం ప్రైస్ అనేది పడుతుంది అన్నమాట. ఇప్పుడు కలంకారీ బ్లౌజెస్ అవి నేను రెడీమేడ్ సేల్ చేశాను, అది ఓన్లీ 550 rupees 450 కూడా మనం సేల్ చేశాను. అవి కూడా ఏంటంటే బల్క్ లో స్టిచ్ చేస్తాం అన్నమాట. సో అట్ ఎ టైం కట్ చేసేసి చేసేవి తొందరగా. ఇప్పుడు మన దగ్గర లేవా కలంకారీ బ్లౌజెస్? కలంకారీ ఉన్నాయి అండి, అవి ఎప్పుడు ఉంటాయి మన దగ్గర. కలంకారీ అది ఎప్పుడు ఫ్యాషన్ లోనే ఉంటుంది కదా కలంకారీ. సో అది ఎప్పుడు ఉంటాయి. ఇదండి స్టిచ్ మ్యాజిక్స్ గురించి. నేను నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను కింద. సో మీకు ఒకవేళ కలంకారీ కావాలన్నా ఆవిడకి డైరెక్ట్ గా ఫోన్ చేస్తే ఆవిడ. అలాగే ఇది చూడండి, ఇప్పుడు ఆలియా కట్ ఫ్యాషన్ కదా. సో ఆలియా కట్ లో ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట. ఆలియా కట్ లోనే ఒక 2-3 patterns వచ్చాయి. సో జస్ట్ మనకి ఇక్కడే బెల్ట్ లాగా వస్తుంది, కొన్ని ఏంటంటే ఇలాగ క్రాస్ వస్తున్నాయి. సో అలాగే 2-3 patterns ఉన్నాయి. సో దాంట్లో ఇది ఒకటి అన్నమాట. కొన్ని ఇలా అనార్కలి లాగా అనార్కలి లాగా వస్తున్నాయి. సో ఇది లైట్ లావెండర్ కలర్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది యాక్చువల్ గా శారీ అండి, మన దగ్గర వీటిల్లో శారీస్ కూడా ఉన్నాయి. ఆ శారీతో కస్టమర్ స్టిచ్ చేయించుకున్నారు అనమాట ఇలాగా. సో ఈ లేస్ మనం యాడ్ చేసాము అండ్ దీనికి దుపట్టా. మొత్తం శారీ యూజ్ చేసేసాము కాబట్టి నంబర్ ఆఫ్ ప్లీట్స్ ఎక్కువ వచ్చాయి, చిన్న చిన్న గ్యాదరింగ్స్ లాగా వచ్చాయి. బాగుంది. అలాగే ఇందులో కలర్స్ ఉన్నాయి ఒకసారి. విత్ బ్లౌజ్ వస్తాయండి ఇవి. సో మనం ఏంటంటే ఇప్పుడు ఇందులో అన్ని లైట్ షేడ్స్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వచ్చింది. సో వీళ్ళు ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే ఫ్యాబ్రిక్ లో కావాలి అనేసి అన్నారు కాబట్టి ఇదే యూజ్ చేశారు. ఇన్ కేస్ మనకి పైన ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా యూజ్ చేసుకోవాలి అనేసి ఉంటే మన టేస్ట్ ప్రకారం ఇది కూడా చాలా బాగుంటుంది. అవును, ఇలా డిఫరెంట్ గా కావాలి అనుకుంటే. సో ఇది సారీ, ఇది ఇది యూజ్ చేసేసి మనం అలా చేయించుకోవచ్చు. పై పార్ట్ ఇది వస్తే ఇంకా బాగుంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి ఇది 1200 పడుతుంది అండి సారీ విత్ బ్లౌజ్. స్టిచ్చింగ్ చార్జెస్ ఇది దీనికి స్టిచ్చింగ్ చార్జెస్ మాత్రం 2200 తీసుకుంటాము. ఎందుకంటే ఫుల్ ఫ్లేయర్ వచ్చేస్తుంది కదా, లైనింగ్ చాలా ఎక్కువ పడుతుంది, లైనింగ్ ఉంటుంది బాగా. ప్యూర్ కాటన్ లైనింగ్ ఇస్తాము. సో ఫుల్ ఫ్లేయర్ లో బాగా వచ్చేస్తుంది. అలాగే వీటితో లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్ కి లేదా క్రాప్ టాప్స్ కి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మంగళగిరి పట్టు అండి ఫ్యాబ్రిక్, ప్యూర్ అనిపిస్తుంది. సో స్కై బ్లూ కి డార్క్ బ్లూ వచ్చింది బార్డర్ ఇలాగా.
ఇదేంటంటే యాక్చువల్గా మన దగ్గర ఉండే ఫ్యాబ్రిక్ ఇది ఏంటంటే ఓన్లీ లెహంగా అండ్ బ్లౌజ్ వస్తుందండి. సో ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట. సో ఏంటంటే ఇంకా కస్టమర్స్ టేస్ట్ ప్రకారం మనం చేయిస్తాం. బ్లౌజ్ వేరే కలర్ కావాలంటే బ్లౌజ్ వేరే కలర్ తీసుకుని, ఇట్ సింపుల్ మగం వర్క్ వచ్చింది. సో ఈ వర్క్ కి 2000 చార్జెస్. సో వర్క్ ని బట్టి చార్జెస్ ఉంటాయి. శారీలో వచ్చిన బ్లౌజ్ కి ఇలా చేయించాలి. ఇది వేరే బ్లౌజ్ యాక్చువల్గా, దీన్ని కాదు, దీన్ని రన్నింగ్ బ్లౌజే వస్తుంది అండి. లెహంగాతో పాటు రన్నింగ్ బ్లౌజే వస్తుంది. సో ఇంట్లో కూడా మన దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇలా చేసుకోవచ్చు అని జస్ట్ ఐడియా కోసం అని చెప్పేసి ఇలా ఇచ్చాము. ఇది ఇంకా క్లియర్ గా పిక్ ఇవన్నీ తీసేసి ఒకసారి క్లియర్ గా పిక్ పెడతామండి. ఇంకా శారీస్ గురించి మీకు తెలిసిందే, దాని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇందులో ఓణి అవన్నీ అంటారా, ఎవరి వెళ్ళడానికి రెడీ అయినట్టు రెడీ అయిపోయి ఈ ఓణి వల్ల హైలైట్ అయింది అది చాలా. ఇందులో ఏంటంటే ఇవి ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు కస్టమైజ్ చేసుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళు కాదు మాకు ఇలా కావాలి అంటే మేము అలా కూడా చేసిస్తాము, దానికి చార్జెస్ ఉంటాయి. బాగుంది. ఇది చూడండి, మగ్గం వర్క్ మన దగ్గర జరిగేది. ఇది మొత్తం అంతా మోతీ వర్క్ అండి, పర్ల్ వర్క్ అనమాట. పర్ల్ వర్క్ అండ్ ఫ్రెంచ్ నాట్, చాలా బాగుంది. అందులో బ్లాక్ మీద ఏమో, బ్లాక్ మీద కదా హైలైట్ అయిపోతుంది చాలా స్టైల్లో. అవును, ఇక్కడ సిల్వర్ చెంకీ కూడా యూజ్ చేశాం అనమాట, కట్ దానా. సో ఇది గోల్డ్ కి సిల్వర్ కి వేటికైనా మోతీ వచ్చింది ఫుల్. ఎక్కువ మటుకు అలానే ప్లాన్ చేస్తానండి, ఎందుకంటే ఈ వర్క్ కి 5000 తీసుకుంటాము. ఇంత పెట్టి తీసుకున్నప్పుడు దీని రఫిల్స్ అనొచ్చు, లేదా లేయర్డ్ బ్లౌజెస్ అంటారు, బటర్ఫ్లై స్లీవ్స్ అంటారు. ఇది 2 లేయర్స్ ఉంది, 3 లేయర్స్ వేసుకోవచ్చు. సో వీటి ప్రైసింగ్ మాత్రము కొంచెం ఎక్కువ ఉంటుంది అండి. ఫ్యాబ్రిక్ ఎక్కువ పడుతుంది, టైం చాలా పడుతుంది. కాబట్టి ఫినిషింగ్ చూసారా, నెక్ సింపుల్ గా కనిపిస్తుంది, బట్ వేసుకుంటే దీని లుక్ చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ గా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇవి పోట్లీ, చిన్న చిన్న పోట్లీస్ వచ్చాయి, చిన్న చిన్న బ్లౌజ్ బ్లౌజ్ కి ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది అండి. బ్యాక్ నెక్ అనమాట, బ్యాక్ నెక్ చాలా బాగుంది. అలాగే స్లీవ్స్ కి ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది అయితే అది బనారస్ ఫ్యాబ్రిక్ అండి, అందుకే అంత బాగుంది అది. నెక్స్ట్ ఇది కటోరా కటింగ్ అనేసి పాత కాలంలో వేసుకునేవారు. సో దీని కటోరా అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇన్నర్స్ వేసుకోవాల్సిన అలవాటు లేని వాళ్ళు ఎక్కువ కటోరాకి వెళ్తారు అనమాట కటింగ్. అయితే ఇప్పుడు ఈ కటోరా కటింగ్ అనేది చాలా చాలా రేర్ అయిపోయిందండి, అందరికి ఎవరికి రావట్లేదు అనమాట. కుట్టడమే, కుట్టే వాళ్ళే చాలా రేర్ అయిపోయారు, అర్థమైపోయారు. దీనికి ఇప్పుడు చాలా ఛార్జ్ చేసేస్తున్నారు. జస్ట్ కటోరా నార్మల్ బ్లౌజ్ కుట్టడానికి 900 ఛార్జ్ చేస్తున్నారు. అంతే కదా డిమాండ్ పట్టే కదా. నెక్స్ట్ ఇది పీటర్ ప్యాన్ నెక్ వచ్చేసారా, మోస్ట్ హ్యాపెనింగ్ అనేది. ఆలియా భట్ కూడా ఎక్కువ ఇలా ఎక్కువ. ఇది కాలర్, సింపుల్ కాలర్ నెక్ కాదు, కాలర్ నెక్ అంటే మనకి బ్యాక్ నుంచి వస్తుంది. ఇది ఏంటంటే జస్ట్ పీటర్ ప్యాన్ అంటే ఇది జస్ట్ ఇలాగా లిఫ్ట్ అవుతుంది. పళ్ళు దీని కింద నుంచి వస్తే చాలా బాగుంటుంది, బాగుంటుంది చూడడానికి, చాలా బాగుంది. సో ఇవి ఇంకా చాలా ప్యాటర్న్స్ ఇవే కాకుండా మీకు ఇంకేమైనా ఎక్కడైనా మీరు చూసి ఉంటే దాని పిక్ కానీ ఏదో ఒకటి వీడియో కానీ షేర్ చేస్తే ఆవిడ ఆ ప్రకారం మీ మెజర్మెంట్స్ బట్టి కుట్టిస్తారు. ఇదండి ఈరోజు మా స్టిచ్ మ్యాజిక్స్ గురించి, మేమిద్దరం కలిపి క్రియేట్ చేసిన ఒక మ్యాజిక్, మీ అందరికీ కూడా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇది ఈరోజు మా వీడియో, మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్, జై హింద్.